నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు యావజ్జాతి గణనివ్వాలి. దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్గా బిర్సా ముండా జయంతి. పార్లమెంట్ ఆవరణలో బిర్సా ముండా విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా ధైర్యాన్ని కొనియాడిన ద్రౌపదీ ముర్ము. బీహార్లోని జముయీలో బిర్సా ముండా స్మారక నాణ్యాన్ని, తపాలా బిల్లను ఆవిష్కరించిన ప్రధాని. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్న నరేంద్ర మోదీ. విజయవాడలో ఘనంగా జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. శాసనసభలో 3 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా బిర్సా ముండా పోరాట పటిమను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణంలో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంజలి ఘటించారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పోరాట యోధునికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా చూపిన ధైర్యాన్ని మననం చేసుకున్నారు. అలాగే ప్రకృతి సంరక్షణలో ఆయన చూపిన క్రియాశీలక చొరవను కొనియాడారు. భగవాన్ బిర్సా ముండా జయంతి, జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘన నివాళులర్పించారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు భగవాన్ బిర్సా ముండా తన సరస్వాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని ఓడియోను పోస్ట్ చేశారు. झारखंड के उलिहातू गांव गया था. मैं देश का पहला प्रधानमंत्री हूं जिसे इस पवित्र भूमि की मिट्टी को अपने मस्तक से लगाने का सौभाग्य मिला. भगवान बिरसा मुंडा हम सबके हृदय में बसे. सच्चा साहस क्या है और अपनी संकल्प शक्ति पर अड़िग रहना किसे कहते हैं, ये हम उनके जीवन से सीख सकते हैं. चाहते थे कि हर व्यक्ति सम्मान और समानता का जीवन मिले. जनजातीय गौरव और संघर्ष के प्रति भगवान बिरसा मुंडा की गाथा हर देशवासी को प्रेरणा से भर देती. झारखंड का कोना कोना ऐसे ही महान विभूतियों को उनके हौसलों और अनथक प्रयासों से जुड़ा. तिलका मांझी, सिद्धू कानू, चांद भैरव, फुलो जानो, नीलांबर, पीतांबर, जत्रा ताना भगत और अल्बर्ट एक्का जैसे अनेक वीरों ने इस धरती का गौरव बढ़ाया. मैं आशा करता हूँ कि देश के अधिक से अधिक युवा अपने क्षेत्र की आदिवासी विभूतियों के बारे में जानेंगे और उनसे प्रेरणा लेंगे. देश अपने आदिवासी समाज का कृतज्ञ है जिन्होंने राष्ट्र के स्वाभिमान और उत्थान को हमेशा सर्वोपरि रखा.
బీహార్లోని జమూయిలో జరిగిన భగవాన్ బిస్రాముండా 150వ జయంతి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బిస్రాముండా గౌరవార్థం స్మారక నాణ్యాన్ని, తపాలా బిళ్లను ప్రధాని ఆవిష్కరించారు. గిరిజనుల అభ్యున్నతికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 6,640 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ఆదివాసీ మహిళను తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందన్నారు. గిరిజన సమాజానికి విద్య, ఆదాయం, వైద్య, ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలు సంక్షేమంపై ఎప్పుడూ ఆలోచించలేదని, వారి అభివృద్ధి కోసం కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు. సమాజానికి దూరంగా నివసిస్తున్న ఆదివాసులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వారు పండించే అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధర ఇచ్చామన్నారు. భగవాన్ బిర్సా ముండా కి జన్మ జయంతి హై, రాష్ట్రీయ జనజాతీయ గౌరవ దివస్ హై. మై సభీ దేశవాసియో కో ఔర్ ఖాస్ తౌర్ పర్ అప్నే ఆదివాసీ భాయ్ బహనో కో జనజాతీయ గౌరవ దివస్ కి బధాయి దేతా హూ. ముజే బతాయా గయా హై, ఇన్ పర్వో సే పహలే జమ్మూ మే పిఛలే 2-3 దిన్ బహుత్ బడే పైమానే పర్ యహాన్ కే లోగో నే స్వచ్ఛతా కా అభియాన్ చలాయా హై. ప్రశాసన్ కే లోగ్ ఉన్హోనే భీ స్వచ్ఛతా కే అభియాన్ కా నేతృత్వ కియా. హమారే అంతకుముందు జమూయి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. సభాస్థలికి వెళుతున్న సందర్భంలో స్థానిక గిరిజన సాంప్రదాయాలు మేళతాళాలతో ప్రధానికి స్వాగతం పలికారు. నృత్యాల్లో పాల్గొన్న వారిని ప్రధాని మోదీ అభినందించారు. వారి చేతుల్లో ఉన్న వాయిద్య పరికరాలను తీసుకుని ప్రధాని వారితో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ధర్తి అబా భగవాన్ బిర్సాముండా 150వ జయంతి, జనజాతీయ గౌరవ దినోత్సవం, గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2024ను ఈరోజు ఆయన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో కలిసి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాబోయే 5 ఏళ్లలో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు రహదారుల అనుసంధానానికి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకునేలా గిరిజనులకు ప్రోత్సాహాలు అందిస్తామన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, భగవాన్ బిర్సాముండా జీవిత భావితరాలకు ఆదర్శనీయమన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడిందన్నారు. వినిపిస్తూ స్వాతంత్ర పోరాటం చేస్తూ విప్లవ గణాలను అణిచివేయాలనుకున్న సమయంలో ఉల్గులాన్ అనే ఒక విప్లవ ఆశాజ్యోతిగా భూముల సంరక్షణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, దాస్యపు సంకెళ్ల నుంచి విముక్తి కోసం ఆయన స్వరం ఉండలంతా కూడా ప్రతిధ్వనించే విధంగా పోరాడినటువంటి వీరుడు. ఈరోజు చాలా మంది గిరిజన పెద్దల్ని స్మరించుకుంటూ స్వాతంత్ర సమరయోధుల్ని ఈరోజు మనం తలుచుకుంటూ వారందరికీ కూడా పుష్పాంజలి ఘటించాం. ముఖ్యంగా ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ప్రజలు తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, దానిని నిలబెట్టుకునేందుకు సాయశక్తుల కృషి చేస్తారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, వాటిని అధిగమించుకుంటూ రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తామని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను, గాని మునెప్పుడు చూడని చైతన్యంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. అయితే ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు, మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం. ఆ రోజు నా ఆలోచన ఒకటి, ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది, ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి మూడు పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్ తో 57% ఓట్ల షేర్ తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి విక్టరీని చూడలేదు. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. శాసనసభలో ఈరోజు బడ్జెట్పై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారని, 5 ఏళ్లలో దేనికి సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవని, అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండింగ్లో పెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఇక ఫీజు రియంబర్స్ చేయకపోవడంతో కళాశాలలకు విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక సర్టిఫికెట్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నారు. లులు గ్రూప్ ఏదైతే విశాఖపట్నం నుంచి పారిపోయిందో తిరిగి మళ్ళీ విశాఖపట్నంలోనే లులు గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అధ్యక్ష. మరి యూనిటీ మాల్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తిగా ఉంది, దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా గోద్రేజ్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది అధ్యక్ష. భారీ పెట్టుబడులు పెట్టడం కోసం బ్రూక్ ఫీల్డ్ సంస్థ అధ్యక్ష. విద్యుత్ రంగంలో దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడులు పెట్టడం కోసం విద్యుత్ శాఖ మంత్రులతోటి, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే వారు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు 3 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ సుఖం 2వ బిల్లు 2024ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ బిల్లు 2024ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా ఈ బిల్లులను సమ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు తెలిపారు. అవునన్నవారు అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. ఇప్పుడు బిల్లు సభ ఆమోదం పొందినది. ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్ అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అని అంట. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది.
ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతాను. ఐ బెగ్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, అవునన్నారు అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు సభ. ఇప్పుడు చిన్న విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా, బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో కరువు పీడిత మండలాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిస్తూ, 29 అక్టోబర్ రాష్ట్రంలో 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరువు నెలకొందని, 144,000 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతుల ఖాతాల్లో అతి త్వరలోనే నగదు జమ చేస్తామన్నారు. ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి, విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 29/10/2024 తేదీన GOMS నెంబర్ 15 రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రకటించింది. అవి అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో గిరిజన స్వాతంత్ర సమర యోధులు భగవాన్ బిశ్రాముండ 150వ జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఆయన జయంతి అయిన నేడు జనజయంతి గౌరవ దివాస్గా జరుపుకుంటూ ఆ పోరాట యోధునికి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసుల్లో పోరాట భావనలు పొదుగొల్పిన తొలి వ్యక్తి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలన నినాదాలతో సమర శంఖం పూరించిన ఆదివాసుల తొలి బాణం భగవాన్ బిశ్రాముండ. జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆదివాసీ గిరిజన హక్కుల కోసం గొంతు విప్పి గర్జించిన సింహం, జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన అడవి బిడ్డ, బ్రిటిష్ వారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ధీరుడు, ఆదివాసీ గిరిజన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలన నినాదంతో సమర శంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15 జార్ఖండ్లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు. పశ్చిమ సింగ్భం జిల్లాలో వారి విద్యాభ్యాసం జరిగింది. బ్రిటిష్ దమనకాండ వల్ల తెల్లవారి పాలనపై పోరాడనిదే దేశానికి స్వాతంత్ర్యం సాధించలేమని నిర్ణయించుకుని 22 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు బిర్సా ముండా. ఆదివాసీ గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించారు. ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలు కేంద్రంగా ఉద్యమాన్ని నడిపించారు. బిర్సా ముండా తన చిన్నతనంలోనే ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా ఎంతోమందిని ఏకం చేశారు. స్వాతంత్రోద్యమంలో ముఖ్య భూమిక నిర్వహించారు. ఆదివాసీలంతా చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు ఆయన ఇద్దరనుచరులను కాల్చి చంపారు. ఈ సంఘటన బిర్సా ముండా మనసును కలిచివేసింది. బ్రిటిష్ ఆయుధ బలగాలు దుంబర్హిల్ పర్వత ప్రాంతంలో బిర్సా ముండాపై కాల్పులు జరపగా ఆ ఘటనలో బిర్సా ముండా
చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే జంకోపాయి అడవిలో నిర్బంధంలోకి వెళ్లారు బిర్సా ముండా. 1900 సంవత్సరం జూన్ 9న బిర్సా ముండా రాంచీ జైలులో అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారు. ఆదివాసీ సంస్కృతిని రక్షించడానికి తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారు బిర్సా ముండా. ఎప్పుడూ ఆదివాసీ సంస్కృతిని మరవలేదు. బిర్సా ముండాకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళిగా జార్ఖండ్ రాజధాని రాంచీలో మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఆయన జయంతిని గౌరవ దివస్. రాష్ట్రంలోని ఫైబర్ నెట్ కనెక్షన్లను రాబోయే 2 ఏళ్లలో 50 లక్షలకు పెంచుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రైవేట్ సంస్థలకు మళ్లారన్నారు. నాణ్యతతో కూడిన ప్రసారాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ఎరువులు విత్తనాల వ్యాపారులు రైతులను దోచుకునేందుకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్ణతలలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పత్తి రైతులు పంటను విక్రయించే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు కొనుగోలు కేంద్రాల్లో ఫిర్యాదు పెట్టెలను కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ తేమ పర్సంటేజ్ ఉన్నదానికంటే రావాల్సిన దానికంటే 1-2% అటు ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్లు తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి సిసిఐ సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ 8-12%ని ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిశ్చర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు ఇప్పుడు 4 శాంపుల్స్ తీసుకుంటే 3 ఇంట్లో 12% వచ్చింది, ఒక దాంట్లో 15%. గిరిజన సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జనజాతీయ గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓకే చంద్రశేఖరరావు గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన అమరవీరుడు బిర్సా ముండా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గిరిజనులకు ఆధార్ నమోదుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మన సమాజంలోనే అందరికి ఆదర్శప్రాయంగా స్ఫూర్తి కమిలించేయండి నాకైతే అనిపిస్తుంది. వాళ్ళు మనం వేరే వాళ్ళు చూస్తే ఏ సోషల్ స్టిగ్మాస్ కానీ అలాంటివి ఏమి ఉండదు, సోషల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. వాళ్ళందరూ కూడా అందరినీ వాళ్ళ కమ్యూనిటీలో ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ సో అందరినీ సరి సమానంగా తీసుకుంటూ వేరే దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహించే స్వాభిమాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 14 వినతులు వచ్చాయని, ప్రతి అర్జీని వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రధాన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. యనుమలపల్లిలోని హరిహర క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరనాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చత్రావతి నదీ జలాలను తెచ్చి పరమేశ్వరుని అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు ఆ పరమేశ్వరునికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని పేర్కొన్నారు. అక్కడి నుంచి గంగాజలాన్ని తెచ్చి ఆ గంగాజలంతో పాటు పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి,
మరియు మానసరోవరం వచ్చిన నదీ జలాల నీళ్లు కూడా కలుపుకొని ఆ పవిత్రమైన జలాలతో ఈరోజు శివునికి అభిషేకం చేయాలని సంకల్పించాము. అదేవిధంగా కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ బాబా గారు స్వయంగా ఇక్కడ సంచరించిన ప్రదేశం ఒకటి. మరొక విషయం అంటే పునాదులకు తవ్వుతుండగా బతికిన తాబేళ్లు బయటపడింది. మేము యాక్చువల్ ఒరిజినల్గా శివాలయం నిర్మించాలని మా తలంపు, కానీ కూర్మం సజీవంగా కూర్మం బయటపడిన తర్వాత ఏదో భగవంతుని దశావతారంలో రెండో అవతారంలో కూర్మావతారంగా భావించి మేము ఇది హరిహర క్షేత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు దీన్ని హరిహర క్షేత్రంగా డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు కార్తీక మాస పౌర్ణమి సందర్భముగా శ్రీ హరిహర క్షేత్రమునందు ఉదయం 6 గంటల సమయం నందు చిత్రావతి నదీ తీరానికి వెళ్ళి అక్కడ గంగ పూజ చేసుకుని అక్కడి నుంచి చిత్రావతి జలం తీసుకురావడం జరిగింది. అలాగే మానస సరోవరాల నుంచి తెచ్చిన చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి కేటాయింపుల పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం చొరవతో చిత్తూరుకి 0.785 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని నగర మేయర్ ఆముదా తెలిపారు. కూటమి నాయకులు ప్రజలు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరవాసులు దశాబ్దాల కళ నేటికి నెరవేర్చిందన్నారు. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ రానున్న కాలంలో చిత్తూరు అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. మన అసెంబ్లీ మీటింగ్ ముందే పోయి ఉండి ఇది ఆమోదం చేసినందుకు కూడా ఆమోదం చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. ఎందుకంటే నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏమడుగుతున్నారు నీళ్లు, ప్రజలు అడిగేదే నీళ్లు అడుగుతున్నారు, రోడ్డు డ్రైనేజ్ అడుగుతున్నారు. అది కూడా మన ఎమ్మెల్యే గారు ఉండి అన్ని డివిజన్లు కూడా రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ కూడా ఉండి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఎమ్మెల్యే కూడా మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశ ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము. 2017లో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్. గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ధర్తీ అభాజన జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ అన్నారు. బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకొని మెళియాపుట్టి మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిందన్నారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున గిరాకీ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అల్లూరి బిర్సాముండా వేషధారణ ఆకట్టుకున్నారు. యశ్వంత్ గారు అలాగే ఇక్కడ ఈ గ్రామంకి అంటే మెళియాపుట్టి గ్రామ పంచాయత్ సర్పంచ్ గారికి అలాగే నెల ముందుగా ఈ ఆదివాసీ గౌరవ దినోత్సవం సందర్భంగా అందరితో మాట్లాడడం జరిగింది. నేను ఈలా మండలం అక్కడికి వచ్చి అందరితో అప్పుడు కలిసి స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా విగ్రహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిర్సాముండా త్యాగని రీతి ధైర్య సాహసాలు నేటి యువతకు ఆచరణీయమన్నారు. ఆయన చూపిన బాట అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అహం కా నాశ హోకర్ ప్రకాశ ఫైలతా గురు దేఖ్యా జాయే సా హం సోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్లిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
రాష్ట్రంలోని వాతావరణ వివరాలకు వస్తే, రాబోయే 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.